వరకు లాక్ డౌన్ విధించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా జన సంచారం తక్కువ ఉండడం, లాక్ డౌన్ లో కూడా ఎక్కువగా రద్దీ కూడా లేకపోవడంతో దాదాపుగా 4 రెట్ల వేగంతో అంటే 9 10 నెలలు బట్టే పనిని కేవలం 2 నెలల్లోనే జీహెచ్ఎంసీ పూర్తి చేసింది. దానికి మేయర్ గారికి, కమిషనర్ గారికి, జీహెచ్ఎంసీ యొక్క చీఫ్ ఇంజనీర్ గారికి, ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ మహానగరం ఒక విశ్వనగరంగా మారాలి అంటే తప్పకుండా రహదారుల మీద ట్రాఫిక్ రద్దీ తగ్గాలన్న ఉద్దేశంతోనే ఒకవైపు ఎస్ఆర్డీపీ పేరిట స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మరొకవైపు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట కొత్త లింక్ రోడ్లు కానీ, మిస్సింగ్ రోడ్లు కానీ వీటిని కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఒక వినూత్నమైన విధానానికి దాదాపు 710 కిలోమీటర్ల ముఖ్యమైన రహదారులను కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ పేరిట సిఆర్ఎంపీ పేరిట ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పి వాటిని మెయింటెనెన్స్ కూడా పకడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. అది కూడా విజయవంతంగా ముందుకు పోతా ఉంది. నా విజ్ఞప్తి మిత్రులందరితో కూడా ఏమంటే, మరి పెద్ద ఎత్తున జరుగుతున్న రోడ్ వైడనింగ్ కానీ, కొత్త రహదారుల నిర్మాణ కార్యక్రమం కానీ ఎక్కడి వారక్కడ సహకరించి మన పెద్దలు కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం కూడా రాసినారు. మా అంబర్పేట ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో పదే పదే నాకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంట్ చేసినారు. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయండి, అక్కడ కొంత ప్రాపర్టీ అక్విజిషన్ ఉందన్నారు. తప్పకుండా కిషన్ రెడ్డి గారు, వెంకటేష్ గారికి నా తరఫున, అంబర్పేట ప్రజలకు కూడా నా తరఫున, ప్రభుత్వం తరఫున కూడా హామీ ఇస్తా ఉన్నా, దీన్ని వేగవంతంగా పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. దీంతోపాటు కిషన్ రెడ్డి గారు మొన్న రసూల్పురాలో ఏదైతే ఎస్ఆర్డీపీలో భాగంగా కొంత కేంద్ర ప్రభుత్వ రంగ పోలీస్ సంస్థకు సంబంధించిన ఒక స్థలం ఉంటే దాన్ని కూడా ఇవ్వాలని కోరితే వారు దానికి కూడా తప్పకుండా పరిశీలిస్తాం సానుకూలంగా అని చెప్పారు. వారికి ధన్యవాదాలు. భవిష్యత్తులో రక్షణ రంగానికి సంబంధించిన స్థలాలు కూడా కొన్ని అవసరం పడతా ఉన్నాయి. మనం ఈరోజు అటు నాగ్పూర్ హైవే కానీ, రామగుండం వైపు పోయే హైవే కానీ, ఈ రెండింటిలో కూడా 18-18 కిలోమీటర్ల మేరిట మరి స్కైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గడిచిన 3-4 సంవత్సరాలుగా దీన్ని పరిశీలి చేస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాను. రక్షణ రంగ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కేటాయించుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలో మంచి 36 కిలోమీటర్ల స్కైవే నిర్మాణం చేసుకుని హైదరాబాద్లో రద్దీ తగ్గే విధంగా చూసుకోవచ్చు. హైదరాబాద్ విశ్వనగరంగా మనం ఏదైతే కావాలని అందరం కూడా కోరుకుంటా ఉన్నామో దాన్ని ముందుకు తీసుకొని పోయే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతూ, హైదరాబాద్ ఏదైతే విశ్వనగరంగా మారాలనే గౌరవం ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో ఆ సంకల్పానికి అనుగుణంగా తప్పకుండా వేగవంతంగా పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు పోతున్న జీహెచ్ఎంసీకి మళ్ళొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కోవిడ్ కట్టడిలో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎంటమాలజీ వారు కానీ, పారిశుద్ధ్య సిబ్బంది కానీ, వారందరికీ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే 2-3 నెలలు ఇన్సెంటివ్ కూడా ఇచ్చి వారిని ప్రత్యేకంగా ప్రోత్సహించినారు. చాలా పకడ్బందీగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కోవిడ్లో దేశమంతటా కూడా ఉన్న సమస్య ఇది, ప్రపంచమంతా ఉన్న సమస్య. అయినప్పటికీ మెట్రో నగరాల్లో చూసినట్టయితే హైదరాబాద్ ఇంకా కూడా బాగానే ఉంది. ఇంకా కూడా పటిష్టంగా కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ